చక్కటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు దానికి సానుకూలంగా మరి ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ లో ఉన్న మోడీ గారి ప్రభుత్వం రాజనాథ్ సింగ్ గారు ఈ ప్రభుత్వం కలయికలో తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈ రాడార్ సంబంధించిన నిర్ణయం బాధ ఏందంటే 10 ఏళ్ల పరిపాలన చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా నడిపించినంత కేటీఆర్ చిన్న పిల్ల వ్యవహారంతో మాట్లాడుతున్నాడు మరి రాజకీయ పరిజ్ఞానం ఉన్నదా లేదా కేటీఆర్ కి అర్థమైతలేదు రాజకీయ పరిపాలన మీద అవగాహన ఉందా ఆ జ్ఞానం ఉందా లేదా కన్ఫ్యూజ్ అవుతున్నాము ఒకందుకు చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా దాన్ని ఎట్లా వక్రీకరించి చెడు ఆపాదించే ప్రయత్నం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్ అండ్ హరీష్ రావు అంటే 10 సంవత్సరాలు పరిపాలనలో భాగస్వామ్యం రాజా ప్రజలిచ్చిన రాజ్యాధికారంలో భాగంలో పరిపాలించి కూడా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడొద్దు కేటీఆర్ మాట్లాడేది వాస్తవాల అవాస్తవాల ఆయన విశ్లేషించుకోకుండా మాట్లాడుతూ కన్ఫ్యూజ్ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా చేస్తున్నాడు సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని దిడుతున్నారు అంటే మీ కథలు అట్లున్నాయి కాదు మిమ్మల్ని దిడుతున్నాడు మీ వ్యవహారం అట్లుంది అందుకే మిమ్మల్ని దిడుతున్నాడు రాడార్ గురించి మనం కొంత తెలంగాణ ప్రజలకు తెలవాలి ఇది తెలవాలి నేను కొంత మాకు ఒక నోటు నాకు ఒక నోటు ఉంది మా పిఆర్ఓ హరి గారు మాకు నోటు ఇచ్చారు వాస్తవాలు ఇచ్చిండు చాలాసేపు మార్నింగ్ ఒక అరగంట సేపు మేమిద్దరం గంట సేపు మాట్లాడుకున్న తర్వాత ఇది తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సహకరించండి ఇది ప్రజలకు తీసుకెళ్లాల్సిన ప్రయత్నం ఉంది అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది నేను చదువుతా కొంత పాయింట్ తర్వాత పొలిటికల్ కామెంట్స్ వాళ్ళు చేసిరు దానికి జవాబు కూడా చెప్తా నేను మీ ప్రశ్నలు కూడా ఉంటే దానికి కూడా జవాబు చెప్తా చాలా ఘాటుగానే చెప్తా కేటీఆర్ మీద ఈరోజు ఇట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మీరు తట్టుకోలేరు కేటీఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే మాటలకు నీకు నిద్ర కూడా పట్టదు రాత్రికి ఎందుకంటే నీది నువ్వేమో నాజుక్ లీడర్ విను కేటీఆర్ ఒక నాజుక్ లీడర్ సున్నితమైన లీడర్ ఆయనకు మాదిరి డక్కా మొక్కలు తినొస్తేనేమో తెలుస్తుంది డక్కా లేవు మొక్కలేవు వీడు అంట జస్ట్ లైక్ మరిసా మరి అంటుండు బాయిలర్ కోడి జస్ట్ లైక్ మాది నాటుకోడి వ్యవహారం నాటుకోడిని ఎక్కువ పవర్ ఉంటుంది చూడు ఎందుకుంటుంది అది దక్కా ముక్కలు గోడలు దొంకి అది దొంకి ఇది దొంకి ఊరుకోడి ఎంత గట్టిగా ఉంటుంది ఎవడైనా ఊరుకోడి తినాలనే చూస్తాడు బాయిలర్ కోడి తర్వాత అర్థమైంది కదా కాబట్టి కేటీఆర్ పాపం ఏం చేయగలుగుతాము ఆయన పరిస్థితి అట్లా కేసీఆర్ తండ్రి నాజుగ్గా పెంచిండు నాజుగ్గా చదివిపించిండు కష్టమంటే తెలియకుండా పెంచిండు బాధలంటే తెలివై కేసీఆర్ తెలుసు నో ప్రాబ్లం పెద్ద మంచి కేసీఆర్కి అన్నీ తెలుసు ఆయన కష్టాలు పడ్డాడు బాధలు పడ్డాడు ఇబ్బందులు పడ్డాడు అనేక డక్కముక్కలు ఆయన తిన్నాడు తినలేడు ఆయన కానీ డక్కముక్కలు లేని కేటీఆర్ రాజకీయాలు ప్రజల పరిపాలన మీద రాజకీయ వ్యవహారాలు అనేది మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తున్నాడు నాకు
ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి డైరెక్ట్గా అయ్యే పేరు చెప్పి రాలే సీఎం, డక్క ముక్కలు తినే వచ్చిండు, రోడ్డు మీద తిన్నాడు, రోడ్డు మీద వన్నాడు, జడిపిడిసి అయ్యిండు. నేను కూడా ఉన్నా ఫుట్పాత్ మీద వండుకున్నా, ఫుట్పాత్ మీద పెరిగినా, నాకు తెలుసు ఫుట్పాత్ మీద ప్రజల ప్రజలు ఎట్లుంటారు అనేది మాకు తెలుసు, నాకు తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. నువ్వు ఫుట్పాత్ ఎట్లుంటుందో తెలియదు, నీకు ఏముంటుందో తెలియదు. కాబట్టి కేటీఆర్ ఏదో తపన పడుతున్నాడు, రేవంత్ రెడ్డిని ఏదో రకంగా తిట్టి ఏదో రకంగా తను ఒక స్టైల్ను ఒక చేసుకోవాలని ఆ తాపత్ర పడుతున్నాడు. ఓకే, నువ్వు యాజ్ అ పొలిటీషియన్ నువ్వు ట్రై చేసుకోవడం తప్పు కాదు, బెటర్ ట్రైనింగ్ తీసుకో. రేవంత్ రెడ్డి గారిని ఎట్లా అటాక్ చేయాలి, ఎట్లా తిట్టాలి, రేవంత్ రెడ్డి దగ్గరనే పోయేసి ట్రైనింగ్ తీసుకో బెటర్. ఇంకా నీకు అది రాదు, అది ఇదేమో భర్జల్ స్టైల్, నీదేమో అట్లా. నువ్వు ట్రైనింగ్ కావాలంటే నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా, ఈయన ఎట్లా నేను ఏమన్నాలో కూడా తెలుస్తలేదు, ఈయన కొంత సపరేట్ ఒక క్లాస్ ఇయ్యాను కూడా చెప్తా కేటీఆర్కి, ఒక ఆయనకు ఒక అర్ధ గంట గంట టైం అని సీఎం రేవంత్ రెడ్డి గారు నేను చెప్తా. ఓకే, ఇక మనము అసలైన విషయానికి పోతాం. ఇది కొంత వినండి, ఇక దామగుండం తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ సైట్లో భారత నావికాదళం యొక్క వెరీలో ఫ్రీక్వెన్సీ అంటే విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రితో సహా రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి చేశారు. హైదరాబాద్కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీనిని 3200 కోట్లతో నిర్మించనున్నారు, మరియు సబ్ మైరన్లలో కమ్యూనికేషన్ కు సహాయం చేస్తుంది. రాడార్ స్టేషన్ కు ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ మరియు ఎగ్జిక్యూషన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ కెప్టెన్ జిఎం రావు టిఎన్ఐఈకి మాట్లాడుతూ, మొదట 3 ప్రదేశాలను గుర్తించినప్పటికీ దామగుండం సైడ్ ప్రాజెక్టుకు చాలా అనువైన ప్రదేశము. ఇది 250 అడుగుల ఎత్తులో ఉన్నందున, ఇది ఈ దామగుండం మన తెలంగాణ మన స్టేట్ 200 అడుగుల ఎత్తులో ఉన్నందున మరియు సమీపంలోని పర్వతాలు లేనందున దాదాపు 300 కిలోమీటర్ల అడ్డంకి లేని సిగ్నల్ ప్రసారాన్ని అనుమతిస్తుంది కాబట్టి ఈ సైట్ ని ఎంపిక చేయబడింది. హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం మరియు బంగాళాఖాతంలో మోహరించిన యూనిట్లతో రాడార్ సదుపాయం కమ్యూనికేట్ చేయడానికి ఇది సహాయపడుతుంది. సైట్ మట్టి వాహకత పరీక్షలు మరియు నిర్దిష్ట వ్యాసార్థం వరకు సమీపంలో హైటెన్షన్ వైర్లు లేకపోవడంతో సహా కొన్ని క్యూఆర్లను గుణాత్మకంగా అవసరాలు సంతృప్తి పరచాలని నేవీ అధికారులు ఈ వార్తాపత్రికకు తెలిపారు. రెండవది, దామగుండం ప్రాంతాన్ని నేవీ ఎందుకు ఎంచుకుందో తెలుసా? రాడార్ వ్యవస్థ 3 నుంచి 30 kgHD రేంజ్ లో తరంగాలను ప్రసారం చేస్తుంది. అయితే ఈ తరంగాలు నీటిలో 40 మీటర్ల లోతుల వరకు వెళ్తాయి. అలాగే ఈ వ్యవస్థ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికి కూడా సిగ్నల్స్ చేయవేయగలదు. అందుకే తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రంలో ఉన్న ఓడలు జలాంతర్గంలోని సిబ్బందితో మాట్లాడడానికి వీలుగా సముద్రము మట్టానికి ఆ 360 అడుగుల ఎత్తున ఉన్న తెలంగాణలోని దామగుండ ప్రాంతాన్ని నేవీ ఎంచుకున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే మాట ఆయన మాటల్లో చెప్పిండు తెలంగాణకు మనది గడ్డ మీద ఉన్నది భూమి భూమి యొక్క బట్టే కదా భూమి ఎత్తులో ఉంటది సముద్రము కిందికి ఉంటది ఇది కేటీఆర్ కి తెలవలదు ఇది కూడా తెలవదు ఆయనకు వీళ్ళందరూ డిక్షనరీలు చదువుకొని వచ్చిరప్ప ప్రాక్టికల్ గా తెలవదు వీళ్ళకు ఇప్పుడు భూమి ఎత్తుంటది సముద్రము డౌన్ లో ఉంటది అందుకే భూమి మీద మనుషులము జాగ్రత్తగా మనం హ్యాపీగా బతుకుతున్నాం తెలంగాణ ప్రాంతానికి మనకు ఎత్తులో ఉన్నాం కాబట్టి సముద్రము యొక్క ఆ యొక్క ప్రవాహానికి మనకు ఇబ్బందులు వస్తలేవు తెలంగాణ గడ్డ మీద అంటే మనం సేఫ్ భూకంపాలు కానీ లేకపోతే అవి సునామీలు కానీ ఇట్లా ఏది కూడా మన తెలంగాణ ప్రాంతానికి సేఫ్ జోన్ లో ఉన్నది హైదరాబాదు తెలంగాణ గడ్డ ఎత్తు ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోతే సముద్రం తమిళనాడు సముద్రమే కేరళ సముద్రమే బాంబే సముద్రమే అందుకే నేవీ అధికారులు అన్ని పరిజ్ఞానం ఒక సేఫ్ జోన్ తెలంగాణ గడ్డ మీద ఉంది కాబట్టి సముద్రం యొక్క ఎత్తు మీద హైదరాబాద్ ఈ యొక్క దామగుండం వికారాబాద్ ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ నిర్ణయానికి పోవడం జరిగింది మరి ఒకటి ఇంకొక మాట అచ్చా దీనికి ఏమంటారు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మాటనే చెప్పారు చుట్టూ సముద్రాలు ఉన్నాయి అంటే హైదరాబాదు తెలంగాణ గడ్డ మీద ఉంది దాని చుట్టూ సముద్రాలు ఉన్నాయి అందుకే ఇక్కడ నేవీ అధికారులు దామగుండాన్ని ఎంపిక చేసుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ అని మాట చెప్పిండు దానికి కేటీఆర్ గ్యాంగ్ ఈ గ్యాంగులు ఈ కేటీఆర్ బీఆర్ఎస్ దండుపాళ్యం గ్యాంగులు అయిపోయినాయి ఇవన్నీ వీళ్లకు నామకరణం చేసేస్తున్నా మీడియా ద్వారా ఏంటంటే ఏంటది సోషల్ మీడియా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆ దండు ఆ సినిమా ఏంటది దొంగలు అది దండుపాళ్యం గ్యాంగ్ అయిపోయింది ఇదంతా అరే నువ్వు ఆయన అన్నది ఏంది ముఖ్యమంత్రి నువ్వు అవన్నీ కట్ చేస్తున్నావు ఆయన అన్నది కానీ దాన్ని కుదించి నువ్వు సోషల్ మీడియా బీఆర్ఎస్ చేస్తున్నది మరి ఏమి అచ్చా నువ్వేమంటున్నావు ముఖ్యమంత్రి నేను పేపర్లో చూసినా టీవీలలో బ్రేకింగ్ చూసినా ఏమన్నాడు ఏమన్నాడు ముఖ్యమంత్రికి ఏం తెలియదు రేవంత్ రెడ్డికి ఏం తెలియదు ఇప్పుడు ఏదో నువ్వు అనేసినావు ఏమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలా అని అవలగాడని నువ్వు ఏదో అన్నావు సరే మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాకు బాధ అనిపిస్తున్నది నువ్వు మా ముఖ్యమంత్రిని మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి నువ్వు హలోగాడంటే మేమెందుకు కూకాలైనా నిన్ను మాకు బాధ అనిపిస్తున్నది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటే మేము పడాలా మేమెందుకు పడతాము అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి క్లియర్గా ఏం చెప్తున్నట్టే నంబర్ వన్ నువ్వు ఒక బేకూబ్ కానివ్వు అని అంటున్నాను బేకూబ్ గాళ్ళకు ఒక బేకూబ్ కానివ్వు తెలంగాణలో బేకూబ్ గాడ్ అంటారు బేవకూబ్ కేటీఆర్ దండుపాళ్యం నాయకుడు ఒక బేవకూబ్ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ని
చాలా